మండల కేంద్రమైన దుర్గి బస్టాండ్ సెంటర్లో సోమవారం సాయంత్రం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరుపోగు రామయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం పట్ల దళిత బహుజన ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా న్యాయబద్దంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు ఉచ్చులో పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావులను బదిలీ చేయడం, మాచర్ల టౌన్ సీఏ రాజేశ్వరరావులను సస్పెండ్ చేయడం తగదన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాస్తా రోకో అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మరి చంద్రబాబు యొక్క నిరంకుశత వల్ల, ఆయన ఎత్తుగడల వల్ల ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు మరి ఒక దళిత అధికారులపై ఏ పాపం ఎరగనటువంటి మాచల సిఐ గారి మీద కూడా మరి వేటు వేయటం ఇది సరి అయిన పరిణామం కాదు. దీని మీద ప్రజా సంఘాలుగా మరి మా అధికారులని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. అంబేద్కర్ గారు మీ ద్వారా మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళు ఏ తప్పు చేశారో చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కూడా ఒకసారి పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. అధికారులు తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు రోడ్లు ఎక్కి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి వెంటనే మీరు ఈ దీన్ని ఫ్యాక్స్ ద్వారా మీ పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళని మన దుర్గి మండలం నుంచి ప్రజా సంఘాల తరఫున మేము అందరం కూడా మరి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అలాగే మాచల సిఐ గారిని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సరే ఎలక్షన్ విషయం అయితే అది వాళ్ళ రాజకీయ పరంగా మాకు సంబంధం లేదు, కానీ ఎన్నికల కమిషనరు, ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కులం కాబట్టి దళితులపై మరి ఈ విధంగా వేటు వేయటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే ఎన్నికల కమిషనరు మళ్ళీ పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వెంటనే విధిలోకి తీసుకోకపోతే మాత్రం మేము రేపో మాపో మళ్ళీ మన రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్తాం. తమరగూడ మానవ హక్కుల సంఘానికి కూడా మళ్ళీ దీన్ని రిఫర్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని మీరు ఒకసారి పరిశీలించి మా యొక్క మెమోరాన్ని స్వీకరించాల్సిందిగా.